ఢిల్లీ మద్యం కేసులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమవుతుందా ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ నమ్మది బాబు ఢిల్లీ మద్యం కేసులో కవితను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమైందని ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది ఏంటి సార్ నిజంగా సిబిఐ ఎంట్రీతో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైందా అంటే ఏం చెప్తారు అంటే ఈ ఢిల్లీ మద్యం కేసు అనేది జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గల కేసుగా ఆవిర్భవించింది ఇది మొట్టమొదటిసారి ఢిల్లీ లిక్కర్ డెసిషన్స్ మీద సౌత్ లాబీ వాళ్ళు దృష్టి పెట్టడం అనేది జరిగింది గతంలో అసలు యాక్చువల్గా డి ఈ లిక్కర్ డెసిషన్స్ అనేది ఢిల్లీలో అంత ప్రభావితమైన అంశం అయితే కాదు దాని లోతుపాతులు అసలు ఢిల్లీ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలీదు ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ పాలసీ మీద జరుగుతున్నటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో దాని మూలన మేజర్ కంపెనీలకు సంబంధించిన సేల్స్ ఆంధ్రప్రదేశ్లో పడిపోయినాయి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక నాసిరకం మందుని మాత్రమే ప్రొక్యూర్ చేసి కొన్ని నీ పరిమితమైనటువంటి డిస్టలరీస్ నుంచి అది వాళ్ళకి సంబంధించిన బంధువుల డిస్టిలరీస్ నుంచి వాళ్ళ అనుయాయుల డిస్టలరీస్ నుంచి తీసుకుని వాటికి కావాల్సిన ఫ్లావర్సు కావాల్సిన బ్రాండ్ నేమ్స్ సపోజ్ స్పెషల్ స్టేటస్ అని త్రీ క్యాపిటల్స్ అని ప్రెసిడెంట్ మెడల్ అని సీఎమ్స్ బంగ్లా అని ఏదో వాళ్ళ ఇష్టం ఏది చేయదలుచుకుంటే ఎప్పుడు ఏది నడుస్తుంటే ట్రెండు ఆ ప్ర అమరావతి అని లేకపోతే ఇట్లా రకరకాలు లేకపోతే వైజాగ్ కొకైన్ అని ఎప్పుడు ఏదైనా పేరు వాళ్ళకి వస్తే పెట్టేస్తాం ఆ బ్రాండ్లు అమ్మటం ఆ దాంట్లో ఈ విషయం ఏమి ఉండదు కాకపోతే ఏమైంది అంటే మేజర్గా ఉండే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేల్స్ పడిపోవటం వలన వాళ్ళు ఇతర గ్రేనర్ ప్యాచరీస్ ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కున్నారు జాతీయ స్థాయిలో ఇప్పుడు బిజినెస్ పడిపోయింది అక్కడ అవి పెద్ద సంస్థలు చాలా కాలం నుంచి మద్యం లెక్కర్ మద్యం వ్యాపారం మీదే బతుకుతున్నాయి వాళ్ళు ఎక్కడైతే బెటర్ అనే బిజినెస్ జరుగుతుంది అన్నప్పుడు ఢిల్లీలో వాళ్ళకి దీని మీద అంత దృష్టి లేదు అవగాహన కూడా లేదు మనం వెళ్ళి అక్కడ మ్యానిపులేషన్ చేసి ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని గనక ప్రభావితం చేయగలిగితే మనకు అక్కడ ఫుట్టింగ్ దొరుకుతుంది మన ఇక్కడ పోయిన లాస్ అంతా అక్కడ కవర్ చేసుకోవచ్చు అనేసి సౌత్ లాబీ అని మాగుంట శ్రీనివాస్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా తయారయ్యారు అవి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న టైంలో అప్పుడు కేసీఆర్ గారు హవా ఇక్కడ ఫుల్గా వెళ్ళిపోతుంది జాతీయ స్థాయిలో కూడా అప్పటికి కవిత గారు ఎంపీగా ఉన్న అప్పుడు అనుకుంటాను ఇది అప్పుడు ఉన్నారు ఆ ఈవిని కూడా కలుపుకున్నారు ఈ ఉంటే కనుక ఒక ముఖ్యమంత్రి బిడ్డగా అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి అక్కడ అఫీషియల్స్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవటానికి ఈమె పనికి వస్తుందని ఈవిని పెట్టుకున్నారు దానికి వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఈ షేర్లు అవన్నీ మాట్లాడేసుకున్నారు అట్లా మాట్లాడుకుని ఒక దాదాపు ఎనిమిది వందల వెయ్యి కోట్ల రకం ఉంటుంది అంటున్నారు ఫస్ట్లో హండ్రెడ్ క్రోర్స్ అన్నారు కానీ ఆ తర్వాత చాలా పెరిగిపోయింది అప్పుడు ఏమైందంటే ఈమె అక్కడ ఒక స్పెషల్ రూము తాజ్మహల్ హోటల్లో తీసుకోవటం స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం తర్వాత కొన్ని ఆర్థిక లావాదేవీలు జరగటం లేకపోతే ఫోన్లు ఫ్రీక్వెంట్గా మార్చి మార్చి మాట్లాడటం ఇవన్నీ కూడా సిబిఐ అప్పుడు అప్పుడు కూడా ఈ కేసును సిబిఐ కొన్నాళ్ళు ట్రాక్ చేసింది తర్వాత ఈడీ చేతిలోకి వెళ్ళింది ఎందుకంటే మనీ మనీ లాడరింగ్ కూడా ఉంది కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఈవిని మొన్న పదిహేనో తారీఖున అరెస్ట్ చేసి మార్చి పదిహేనున పదహారో తారీఖున రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీలో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఐదు రోజులని కస్టడీకి ఇచ్చారు తర్వాత ఈడీ కస్టడీ అడిగితే ఈడీకి ఇచ్చారు మళ్ళీ తర్వాత వీళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు జుడిషియల్ కస్టడీలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా అడిగారు ఎక్స్టెన్షన్ కూడా ఒక మూడు రోజులు ఇచ్చినట్టు ఉన్నారు మళ్ళీ తర్వాత కస్టడీలో కొనసాగుతుంది అయితే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టుకి అప్పీల్ పెట్టుకున్నారు ఆమెను మాకు కూడా కస్టడీకి ఇవ్వండి ప్రశ్నించడానికి అని అయితే ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకుంది గవర్నర్ కోర్టు ఇన్ ప్రిన్సిపుల్గా తీసి ఇస్తాము తీసుకోండి అనే ఒక ఇదైతే ఎష్యూరెన్స్ ఇచ్చేసింది ఇప్పుడు దానికి సహజంగానే మీరు అన్నట్టు అది ఇక జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఈ కేసు ఆల్రెడీ వెళ్ళింది ఇప్పుడు ఒక పక్కన ఈడీ ఇంకో పక్కన సిబిఐ కూడా చేస్తే సిబిఐ ఇవాళ రేపు పరిస్థితుల్లో అది ఎన్నాలో పడుతుంది ఈ దర్యాప్తు అవటానికి తర్వాత ఒక దాదాపు వన్ ఇయర్ నుంచి డిప్టీ సీఎం మనీష్ సిసోడియా గారు జైల్లోనే ఉన్నాడు లేటెస్ట్గానేమో సీఎం కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు ఇంతవరకు ఆయన కూడా బెయిల్ రాలేదు అడిగితే కూడా బెయిల్ రిజెక్ట్ అయ్యింది ఈ పరిస్థితుల్లో మరి ఈ విన్నాలు ఉంటుంది అనేది అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా కేజ్రీవాల్ కన్నా అందరికన్నా కూడా కింగ్ పిన్ కేసులో ఈవీఎన్ అని కూడా సిబిఐ ఈడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ప్రైమాఫేసి కేసు లేకపోతే ఇంతకాలం బెయిల్ ఇవ్వకుండా ఆగరు కాబట్టి ప్రైమాఫేసి కేసు సా ప్రాథమిక సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయనేది అర్థమవుతుంది అందులో ఈడీ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చంద్రశేఖరరావు గారు లాంటి వాళ్ళ ఒక ఎక్స్ సీఎం కూతురిని అరెస్ట్ చేయడానికి సాహసించదు అందులో ఇప్పుడు ఎమ్మెల్సీ పాస్ట్ ఎక్స్ ఎంపీ కూడా అవును అయితే రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఏం చెప్పిందంటే ఓకే మీకు ఎప్పుడైనా ప్రశ్నించడానికి మీరు తీసుకోవచ్చు ఆమె కస్టడీలోకి కానీ ఒకరోజు ముందుగా మాకు చెప్పండి అని చెప్పింది అంటే వన్ డే ఇంటిమేషన్ అంటే అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఇవ్వాలి ఆ ఇంటిమేషన్ అనేది ఒక ఫార్మాలిటీ అంటే వాళ్ళ కోర్టు దృష్టిలోకి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎక్కడ ఉందనేది ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు ఎన్నాలనేది ఆ తీసుకున్న రోజు ఒకరోజు ముందు చెప్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు సార్ ఇప్పటికే ఈడీ అధికారులు పలుమార్లు ఈ కేసులో కవిత గారిని విచారించారు ఇప్పుడు సిబిఐ కూడా ఈ ఢిల్లీ మద్యం కేసులో కవిత గారిని ప్రశ్నించబోతోంది ఏంటి సిబిఐ విచారణ ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ఫార్మాలిటీగా తమకు చెప్పమంది రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే ఏంటంటే ఆ విచారిచ్చే సందర్భంలో ఆ గదిలో కొంచెం దూరంగా వినపడేటంత దూరంలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కూడా ఉంచమని చెప్పింది తర్వాత ల్యాప్టాప్ని అనుమతి ఇచ్చింది ఆ ల్యాప్టాప్ తెచ్చుకోవటానికి కానీ ఇతర స్టేషనరీ కానీ అనుమతి ఇచ్చింది వీళ్ళతో చేసేటప్పుడు అది కవిత బెయిల్ పైన ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఈ బెయిల్ పిటిషన్ కూడా అదే కోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పుడు ఇంక బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశం మీద ఒక పిటిషన్ ఉంది అది ఎయిత్ ఏప్రిల్లో అంటే ఇంకొక మూడు రోజుల్లో అది విచారణకు రానుంది ఇప్పుడు ఇంతలోకి వీళ్ళు ఇది అడిగారు కదా కస్టడీ కస్టడీ అడిగినప్పుడు బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా స్పెసిఫిక్గా వాళ్ళు డేట్ చెప్పలే మేము ఎప్పుడు తీసుకుంటాం అనేది సిబిఐ వాళ్ళు ఈ సిబిఐ వాళ్ళు విచారణ పెండింగ్లో ఉండగా ఇవ్వదు ఆ సపోజ్ ఎయిత్న కేసు బెంచ్ మీదకి వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఇంకో త్రీ ఫోర్ డేస్ మళ్ళీ ఎయిట్ టు ట్వెల్త్తో ఏదో ఒక డేట్కి వాయిదా వేస్తారు అంత లోపల సిబిఐ వాళ్ళు ఒకరోజు అడ్వాన్స్గా చెప్పి తీసుకెళ్ళి ఒక రెండు మూడు రోజులు అడిగిన వాళ్ళు అడిగిన దాన్ని బట్టి గౌరవ్ కోర్టు రౌ సెవెనీ కోర్టు ఒక త్రీ డేస్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈడీ వాళ్ళు చేశారు గతంలో సిబిఐ కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో ఈవని ఒక విట్నెస్ గానో ఇంకొక రకంగానో కానీ ప్రశ్నలు అయితే జరిగినాయి సిబిఐ వాళ్ళు కూడా అందుకే కదా అప్పుడు చెప్పారు కదా ఇన్ని సెల్ సెల్ ఫోన్స్ వాడారు ఇంత కాస్ట్లీ ఫోన్స్ ఈ కంపెనీ ఫోను ఫలానా నంబరు ఫలానా సర్వీస్ ప్రొవైడర్తో వాడారు మళ్ళీ తర్వాత దాటిని ధ్వంసం చేసేసారు ఈ ఎగ్జిస్టెన్స్లో లేవు ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది కదా సెల్ టవర్స్లో కాబట్టి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు తర్వాత ఇతరులను అరెస్ట్ చేసినప్పుడు కూడా సిబిఐ కొంతమందిని బుచ్చిబాబు లాంటి వాళ్ళని తర్వాత ఈ ఆడిటర్ని ఇంకా ఈ ఒక బినామీ ఈ బినామీని కూడా అరెస్ట్ చేస్తారు తమిళనాడు చెందిన అతన్ని అతను కూడా చాలా డీటెయిల్స్ సిబిఐ ముందు చెప్పాడు అంటున్నారు కాబట్టి సిబిఐ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా కూడా కొన్ని డౌట్స్ ఇప్పుడు వస్తాయి కదా ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ డౌట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఆ క్లారిఫికేషన్ కోసం కవిత గారిని మళ్ళీ లేటెస్ట్గా వచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవటానికి అడుగుతున్నారు సహజంగా మరి ముఖ్యమంత్రి గారికి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది కన్సర్న్ కొంచెం ఆందోళన కలిగించే విషయమే ఎందుకంటే లోతులోకి దిగుతుంది ఇది కేసు అనేది మళ్ళీ రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినా ఇది ఎందుకంటే కాంగ్రెస్కి ఆయన వ్యతిరేకమే బీజేపీకి కూడా వ్యతిరేకంలో ఉన్నాడు తనే ఒక జాతీయ పార్టీ పెట్టి ప్రధానమంత్రి అవ్వాలని చూసిన వ్యక్తి కాబట్టి ఈ రెండు పార్టీలు దగ్గరికి రానివ్వు ఈ పరిస్థితుల్లో మరి సొంత కూతురు పరిస్థితి ఎన్న బెయిల్ తెచ్చుకుంటాం అనేది ఇవాళ మనం ఎవరూ చెప్పలేని పరిస్థితులుగా ఉన్నాయి కృష్ణ